చేసుకుని వాళ్లే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కూతురు సతీమణి, అల్లుడు ముగ్గురు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. కూతురు డాక్టర్ సుంతమ్మ గారు వచ్చే వరకు కూడా పోస్ట్ మార్టం స్టార్ట్ చేయద్దు, హాస్పిటల్లో అట్లే శవ పంచనామా గదిలో అట్లే ఉంచమని చెప్పి మేమే రిక్వెస్ట్ చేసినాం. కారణం ఏంటి, కూతురు వచ్చి చూసిన తర్వాతనే మొదలు పెడతాము. కూతురు వచ్చి చూసింది, అదేవిధంగా కూతురు వచ్చి చూడటమే కాకుండా తన డాక్టర్ తనతో పాటు మరికొంతమంది డాక్టర్స్, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి, డాక్టర్ దినేష్ రెడ్డి, డాక్టర్ సతీష్ రెడ్డి అందరూ కూడా చూశారు. ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఆధారంగా వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఇలా ఈవెన్ బిఫోర్ పోస్ట్ మార్టం స్టార్ట్ చేయకముందే స్పష్టంగా ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఆధారంగా ఇట్ ఇస్ ఏ క్లియర్ మ్యాటర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాతనే మేము బయటకు వచ్చి ఇది హత్య అని చెప్పి స్పష్టంగా మేము ప్రెస్తో మాట్లాడాము. అంతకు ముందు ప్రెస్తో మాట్లాడినప్పుడు కూడా 10-11 ప్రాంతంలో ప్రెస్తో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇది సస్పీషియస్ డెత్, న్యాచురల్ డెత్ కాదు, ఇది అనుమానాస్పద మృతిని కూడా స్పష్టంగా చెప్పినాం. మాకు మేము పూర్తిగా 100% మటన్ ఎలా చెప్పగలం, సస్పీషియస్ డెత్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇది న్యాచురల్ డెత్ కాదనే కదా అర్థం. మేము 10-11 ప్రాంతంలో కూడా చాలా స్పష్టంగా ప్రస్తుతం మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ఏ సస్పీషియస్ డెత్, న్యాచురల్ కాదు, గవర్నమెంట్ లోగా ఎంక్వైరీ చేయాలా, వాస్తవాలు బయటికి తీయాలా, దోషులను పట్టుకోవాలా అని చెప్పి అడిగాను. మళ్ళా అది హత్య అని డాక్టర్లు అందరూ నిర్ధారించిన తర్వాత బయటకు వచ్చి ఇది స్పష్టంగా హత్య, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి గట్టిగా అడిగాం. మరి ఇవంతా కూడా జరుగుతా ఉన్నప్పుడు బాధితులం మేము, బాధితులపైనే మళ్ళా ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉందంటే ఎంత ఈ కేసును పక్కదారి పట్టించే విషయం జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మరొక్కసారి మరి ఈ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్ల వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. ఎందుకంటే మీ 5 ఏళ్ల పరిపాలనలో అనేక సార్లు సిట్ ఏర్పాటు చేశారు, చాలా సంఘటనలు జరిగాయి. పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. మరి చిత్తూరు జిల్లాలో ఇసుకది ట్రాన్స్పోర్ట్ అప్పుడు లారీలు గుద్ది చనిపోయినప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. ఎన్నో సందర్భాల్లో మీరు సిట్ ఏర్పాటు చేశారు, కానీ ఆ సిట్ వల్ల బాధితులకు న్యాయం జరిగిన సందర్భం ఎక్కడా లేదు, వాస్తవాలు బయటకు వచ్చిన సందర్భం ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితుల్లో మీ సిట్ పైన, సిట్ అంటే ఏంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ అంటే దే రిపోర్ట్ డైరెక్ట్లీ టు సీఎం, సీఎం కు డైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తారు. అటువంటి శాఖ మీద మాకు నిజంగా అటువంటి పరిస్థితి మీద, సిట్ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ ద్వారా, సిబిఐ ద్వారా కానీ లేకుంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా కానీ న్యాయ విచారం జరిగితేనే ఇందులోని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి మేము గట్టిగా కోరాం. మరొకసారి ఈ సమావేశం ద్వారా గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ విచారణ వేయాలి, ఖచ్చితంగా ఈ కుట్ర కోణాన్ని బయటికి తీయాలి, ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీయాలి, దోషులు ఎంతవారైనా సరే పట్టుకోవాలని చెప్పి గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు సుంతమ్మ గారు, వివేకానంద రెడ్డి గారు డాక్టర్ నిన్న మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చినాం. ఒకటి మా బేసికల్ గా మీరంతా జిల్లాలో చుట్టూ పెరిగిన వాళ్ళే అందరూ, మీరు గత 30 ఏళ్లుగా వివేకానంద రెడ్డి గారిని చూసినారు. ఆయన శత్రువు లేని మనిషి, అజాత శత్రువు వివేకానంద రెడ్డి గారు. అటువంటి మనిషి చనిపోయారంటే నిజంగా మీరు ఆలోచించండి, పొద్దున్నే మాకు తెలిసి తెలియని నాలెడ్జ్తో హత్య చేసిన వివేకం సార్ అని చెప్పి మేము కనుక ఫోన్లలో స్ప్రెడ్ చేసి ఉంటే, జిల్లా వ్యాప్తం అల్లర్లు జరిగింటే దానికి ఎవరు బాధ్యత, దానికి మళ్ళీ మమ్మల్ని బాధ్యత చేసేవాళ్ళు అవునా కదా. వివేకం సార్ చేసిన శత్రువు లేని మనిషి, ఆయన చనిపోయిన అంటే మేము కూడా కళ్ళారా చూసినా కూడా మేము బ్లడ్ వామిటింగ్స్ అయినా ఉన్నాం, లేకపోతే బాత్రూమ్ పోయి తట్టుకొని పడి ఆ కమోడ్ మీద పడి తలకు గాయమైందనో ఇంకోటి ఇంకోటి ఆలోచించాను తప్ప, ఆయన చంపబడి ఉంటాడనేది అనుమానాస్పద మృతనే చెప్పినాను తప్ప, సహజ మరణం కాదు అనుమానాస్పద మృతనే చెప్పినాను తప్ప, ఎక్కడ మర్డర్ అనే వర్డ్ మేము కూడా వాళ్ళ కారణం మధ్యాహ్నం వరకు వాళ్ళ కారణం ఏంటంటే సెన్సిటివ్ వర్డ్, హత్య చేయబడ్డాడనే వర్డ్ మేమైనా వాడితే ఏమైంది. ఒక కొంచెం విఘ్నతతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు కొంచెం విఘ్నతతో ఆలోచించాలి. నేను మధ్యాహ్నం కూడా ఇదంతా అయిపోయిన తర్వాత, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత స్పష్టంగా సుంతమ్మ గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ డైరెక్ట్గా ఎస్పీ గారు చేతికే ఇచ్చారు పులివెందుల పోలీస్ స్టేషన్లో. దాని మీద విచారం చేయాలా, ఖచ్చితంగా ఎవరైతే ఈ హత్య చేశారో, ఎవరైతే వెనుకుండి ఈ హత్య చేయించారో అందరూ కూడా చట్టం ముందుకు రావాల్సిందే, దోషులుగా నిలబడాల్సిందే.
కాబట్టి నేను ఈరోజు అడుగుతా ఉన్నా, నిష్పాక్షికంగా చేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సంబంధించిన నాయకులు చాలా విషయాలు పొద్దు నుంచే మాట్లాడబడ్డారు. ఇంకా హాస్పిటల్కు తీసుకోక నుంచే మాట్లాడబడ్డారు. అంటే ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ వ్యవస్థ ఉన్నా కూడా ఉన్నది అని డైరెక్ట్గా వాళ్ళు నోటీస్ తీసుకొని పోతారు. అంటే రిపోర్టింగ్ టు ద సీఎం ఆర్ కన్సర్న్ మినిస్టర్స్, దానివల్ల ఎలా నయం జరుగుతుంది? కాబట్టి ఇండిపెండెంట్ బాడీ, ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేకుంటే సిబిఐ ద్వారా విచారణ చేయించుకుని అడుగుతా ఉన్నాను, గట్టిగా అడుగుతా ఉన్నాను. అనుమానాస్పద మృతి అనే మాట కంటే కూడా ముందు గుండెపోటుతో మరణించారంటే స్పష్టంగా బయట వార్తలు వచ్చాయి. ఇది ఎలా జరిగింది? గుండెపోటుతో మరణించారనే వార్త మీడియా సర్క్యులేట్ చేసింది, మీడియా సర్క్యులేట్ చేసింది. అక్కడికి వందల సంఖ్యలో వచ్చినారు పోలీసులు, రాకముందే పోలీసులు బహుశా రాకముందు వందల సంఖ్యలో వచ్చినారు. మరి మీడియా సర్క్యులేట్ చేసిందే తప్ప ఇక్కడ గుండెపోటుతో మరణించారని ఎవరైనా అథెంటిక్ గా ఎవరైనా చెప్పినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. చేసింది స్పష్టంగా అథెంటిక్ గా ఎవరైనా ప్రెస్ మీట్ వచ్చి గుండెపోటు చంపారని ఎవరైనా చెప్పారా? నాకైతే తెలియదు, నేను చెప్పాను. ఎవరైనా చెప్పారా ప్రస్తుతం? అంటే సార్, మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పటికీ సీన్ అలాగే ఉందా, ఏమన్నా అక్కడ కదలికలు ఉన్నాయా సార్? నేను వెళ్లే కొద్ది పది పదకొండున్నారు బాత్రూమ్ లో వివేకానంద రెడ్డి గారు పడున్నారు. నేను బాడీని చూసా, బయటకు వచ్చా, బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా. పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత నేను బయట ఉండి బంధువులందరికి కూడా అప్పటికే నేను చెప్పినట్టు క్షణానికి మనుషులు ఇంట్లో పెరుగుతారండి, మొత్తం మీలంతా మనుషులు. అదేవిధంగా ఐ కెప్టాన్ కాలింగ్ రిలేటివ్స్, రిలేటివ్స్ ఫోన్ చేసి అందరికి విషయం తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ లో అందరికి చెప్పాను, పులిములు అందరికి చెప్పాను, చెప్పి విషయం తెలియజేసి లీడర్లు అందరికి, సురేష్ అన్నాలకు అందరికి తెలియజేసాను, అందరికి తెలియజేస్తా వచ్చినాను. సార్, ప్రధానమైన ఏంటంటే పోలీసులు ఎంటర్ అవ్వకముందే డ్రెస్సింగ్ చేసి బాత్రూమ్ లో ఉన్న బాడీని బెడ్రూమ్ లో తీసారు. దానికి నేను చెప్తున్నా, 6:43 పోలీసులకు ఫోన్ చేశాను నేను. ఆ టైంలో బయటకు వచ్చాను, ఆ టైం నుంచి పోలీసులు బాడీని చూసాం, బయటకు వచ్చాను, ఫోన్ చేశాను. దాదాపు వాళ్ళకి దగ్గర క్లియర్లీ 30 to 35 minutes కాల్ డేటా ఉంటది కదా, మా పిఏ ఫోన్ నుంచి లోకల్ సిఐ ఫోన్ కాల్ డేటా ఉంటది కదా, దట్ ఈస్ క్లియర్ అండ్ ఎవిడెంట్ ఎవ్రీవన్. ఆ టైం నుంచి 7:13 వాళ్ళు వచ్చే వరకు నేను బయట ఉన్నాను. పోలీసులు వచ్చినాక దే హ్యాండ్ ఓవర్ ద బాడీ అండ్ దే టుక్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ పోస్ట్ మార్టం. 7:13 వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం తీసుకున్నారు. పోలీసు వాళ్ళు ఏసి తీసుకెళ్లారో అడిగి తీసుకుని వేసారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు 7:13 కల్లా. వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళని అడగాలి. వివేకరెడ్డి గారు రాశారని చెప్తున్న ఒక ఉత్తరం మాకు వైఎస్ రాజశేఖర్ వైఎస్ కుటుంబీకులు మాకు అన్నారు. లెటర్ వివేకరెడ్డి గారు రాశారని భావిస్తారా, లేకపోతే ఆ లెటర్ వైఎస్ కుటుంబ సభ్యులు స్వీకరించారు? ఒకటి, నిన్న మార్నింగ్ నేను వెళ్ళినప్పటికైతే అక్కడ ఎటువంటి కాగితం లేదు, ఎటువంటి కాగితం లేదు. నేను వెళ్ళే రోజు అక్కడ దెర్ వాజ్ నో పేపర్. బట్ నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు డీఐజీతో ఎస్పీతో కుటుంబ సభ్యులందరితో మాట్లాడేటప్పుడు డిఐజీ గారు చూపించారు, సార్ దిస్ వాజ్ ద పేపర్ విచ్ వాజ్ హ్యాండ్ ఓవర్ టు అస్ అని చెప్పి డిఐజీ గారు చూపించారు. మరి ఆ కాగితం ఫ్యాబ్రికేటెడ్ కాగితమా నిజం కాగితమా అనేది ఎంక్వైరీ చేసి చెప్పాల్సిందే. చెప్తున్నా, అది ఫ్యాబ్రికేటెడా నిజమా అనేది పోలీసులు చెప్పాల్సిందే. డిఐజీ గారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందు ఆ కాగితం చూపించారు డిఐజీ గారు. సో వెదర్ ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ ఆర్ జినైన్ దట్ పోలీస్ హ్యాస్ టు ఎంక్వైర్ అండ్ డిసైడ్. నేను వెళ్ళడానికి అయితే అక్కడ కాగితం అయితే లేదు. నేను వెళ్ళేదంటే కాగితం అయితే లేదు. అందుకే నాకు ఫ్యాబ్రికేటెడ్ జినైన్ అనేది ఎంక్వైరీ చేసి వెళ్తుంది. వివేకానంద రెడ్డి గారి హ్యాండ్ రైటింగ్ ఆ లెటర్ మాకు చూపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం చెప్పారు కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. అదిగో ఎస్టీవి కూడా ఉంది క్లియర్ గా మనకి జగన్ సార్ ఎవరికి వీలదు, అది చూపించారు అంతే. ఇలా టైప్ చేసిన మనం చూస్తాం, హ్యాండ్ రైటింగ్ స్పష్టంగా బట్టి తెలియలేదు. తెలుగులో ఉంటుందని అది హ్యాండ్ ఆన్ ఆయా నేను డిసైడ్ చేయగలనేది అంత నాకైతే ఒక రిక్వెస్ట్ ఉంటుంది. డిసైడ్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ ఆన్ అలా నేనే డిసైడ్ చేయగలను. అర్థమైంది కుటుంబ సభ్యులే ఈ కాగితాన్ని మాకు ఇచ్చారని చెప్పారు, స్పష్టాలు చెప్పారు, దాన్ని తీసుకుంటారు. అంటే కుటుంబ సభ్యులు మహాజన చాలా కాబట్టి వాళ్ళ దగ్గర బహుశా ఒకటి ఉండొచ్చు. నేను అనుకోవడం, మీరు అడుగుతారని నేను అనుకోవడం, మాకంటే ముందు ఎవరైతే సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ పేద ఇన్సిడెంట్ చూసినారో
వాళ్ళు పోయినప్పుడు ఆ కాగితం వాళ్ళు బహుశా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, ఆ కాగితం అడ్డు వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. వాళ్ళు లేటర్ మధ్యాహ్నం రాజశేఖరరావు సుమితంగా వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, వాళ్ళ ద్వారా బీజీ పోయిండొచ్చు అనుకుంటున్నాం. దిస్ ఇస్ వాట్ ఐమ్ థింకింగ్. సో నేను పోయినప్పుడు అయితే నాకు ఇక్కడ కలర్ కాగితం ఉంది, నా పేరు చూపిలేదు, ఎవరు నా చేతి ఇవ్వలేదు. సో కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, చూపలేదు కాబట్టి ఎవరికి సర్టిఫికేట్ ఆ జిమ్ ఎంక్వైరీ చేసి తెలుసుకోవడం కారణం. ఫస్ట్ చూసిన వ్యక్తి అతను కాబట్టి అతని పేరు ఇచ్చాడు, ఫస్ట్ చూసిన వ్యక్తి అతను కాబట్టి అతని పేరు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అతను పోలీస్ స్టేషన్ అతను ఉండగానే వెంటనే అనుకో వెంటనే అతను పోలీస్తున్నా నిమిషం నాకు తెలుసు. దీని మీద ఒకటి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, వివేకానంద రెడ్డి గారిని నిజంగా హత్య చేసినారంటే ఆ ఇంటెన్షన్ ఎవరుకుంటుందనేది నాకు నిజంగా కూడా అర్థం కాని పరిస్థితి. ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిందా? వైఎస్ఆర్ని ఇళ్లలో వేసినామంటే నేను మీరందరని చెప్పి వేరే కార్యకర్తలను బయటెట్టేందుకు జరిగిందా? ఏ ఉద్దేశంతో ఎవరు చేశారో ఎవరు చేయించారనేది ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఏం మాట్లాడినా కూడా నాకు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా నేను బాగుంటే ఏ ఉద్దేశంతో ఏది చేశారు ఏది చేయించారు హ్యాష్ టు కమ్ అవుట్. ఇది ఖచ్చితంగా నేను చాలా మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను ఏడుస్తారు చేతులు పెట్టుకొని సార్ మీ ఇంట్లో వివేకం సహకారానికి భద్రత లేదంటే మేము మాట్లాడే పరిస్థితి ఏంటారని చెప్పి వచ్చాడు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ అదే, చంపిన వాళ్ళ ఇంటెన్షన్ అదే, భయప్రాంతులకు గురి చేయాలా, రాజకీయ ఆధిపత్యం సాధించాలా, ఎవరికైనా భయపెట్టే ఇంట్లో కూడా బెడ్రూమ్లో వివేకానంద రెడ్డిని నేను చంపొచ్చినాం, నేను వీరంతరం మాత్రమని చెప్పి ఏమైనా బెదిరిస్తే వాళ్ళు కలుపు పెట్టి ఉండాలా అని చెప్పి ఒక రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఏమైనా జరిగిందా లేకుంటే వేరే కోణంలో ఏమైనా జరిగిందా? వాట్ హ్యాస్ హ్యాపెన్ అనేది ఇట్ ఇస్ అ మిస్టరీ. కాబట్టి దానికి క్లియర్ కట్గా స్పష్టమైన ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాల. ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలనే నేను ఖచ్చితంగా సిబిఐతో కానీ లేకుంటే సిటీని హైకోర్టు చేస్తే కానీ ఎంక్వైరీ చేయొచ్చని పదే పదే అడుగుతా ఉన్నాను. సరే, ఇప్పుడు సిటీ ఎంక్వైరీలో భాగంగా మీ కుటుంబ సభ్యులు కావచ్చు మిమ్మల్ని కూడా విచారించే అవకాశం ఉంది అంటున్నారు, అంటే మీరు ఆ విచారానికి సహకరిస్తారా? ఎవరైనా ఫోన్ చేసినా రమ్మని అడిగినా ఖచ్చితంగా చెప్తాను. దీన్ని దాన్ని చెప్పకపోవడానికి అంటే ఒకటి మీద సిట్ మీద ఎదుర్కొంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కంట్రోల్లో బీజేపీ ఠాగూర్ ఇంటెలిజెన్సీ వెంకటేశ్వర నాయుడు వీళ్ళ కంట్రోల్లో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఈ రోజు మేము ఎందుకు సిట్ ఉంటే గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ రాష్ట్రంలో తిరిగిన ప్రతి ఒక్క పరిణామంలో సిట్టే ఎంక్వైరీ చేస్తుంది. ఉదాహరణకి ఒక డిగ్రీ చదువుకున్న అమ్మాయి విజయవాడలో తన ఉన్న చేశారని చెప్పి దాని మీద 4 సంవత్సరాల కింద కేసు కడితే ఇంతవరకు ఈ ఒక అమ్మాయికి ఉన్న కేసు కట్టి జైలు పంపించి వాడు 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి సాక్షాత్ హైకోర్టులో జడ్జి ముందునే ఆ అబ్బాయి 2 కాళ్ళు పడిపోయి నాకు దీనికి అమ్మాయి చావుకి నాకు ఇటువంటి సంబంధం లేదు అని చెప్తే ఈ రోజు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టుకలేసి ఆ కేసును మళ్ళీ తిరగలేదు మళ్ళీ విచారించమన్నా కానీ 5 సంవత్సరాలు అయితే అందు ఇంతరికి సిట్టు ప్రభుత్వం ఇంతరికి ఏం చేసింది? ఒక అమ్మాయికి మా చనిపోతుంది మన మర్డర్ చేస్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి తాను దొరికితే సిట్టు ఎంక్వైరీ చేస్తే ఒక అనామకుని ఈరోజు అతను లోపలేశారు. దాని వెనకాల ఈరోజు కుట్రకారుని ఇంతవరకు కూడా ఛేదించలేదు. ఎన్నో కేసులు ఈరోజు సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటన్నా నిర్ధారించి ఇది పలానోటి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒక్కటన్నా చేసింటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ సిట్టు మీద మాకు నమ్మకం కలిగేది. సాక్షాత్ ఈరోజు వైఎస్ కుటుంబంలోనే వైఎస్ జగన్మోహన్కే వైఎస్ వివేకానంద జరిగిన దాంట్లో మేము ఆరోజు ఆయన తీసుకున్న హాస్పిటల్లో పోస్ట్ మార్క్ జరగకుండా నేను చెప్పడం జరిగింది ప్రశ్నలో. నేను కూడా ఇది న్యాచురల్ డెత్ కాదు, మాది డెడ్ బాడీని చూస్తే ఇది ఏదో హత్య జరిగినట్టుంది, ఖచ్చితంగా దీన్ని నిర్ధారణ చేయాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము దీన్ని బయటకు తీయాలి, మీ ముందు రాష్ట్ర ప్రభుత్వమే అడిగాం. తీరా మర్డరం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు మాకు సిబిఐ కానీ హైకోర్టు చెబుతూ చేయమని మళ్ళీ మేమే చెప్పాం. అంటే మాకు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో సిట్ అతను ఏ ఒక్క కేసుకున్న న్యాయం జరిగితే మేము కూడా సిట్టు మీద స్వాగతించుదాం. ఏ ఒక్కదానికి న్యాయం జరిగినప్పుడు ఈరోజు జగన్మోహన్ జరిగిన ఇష్యూ అయితే మీ వైఎస్ వివేకానంద జరిగిన ఇష్యూలో మాకు సిట్టు మీద ఏ విధంగా నమ్మకం ఉంటుంది? నిజంగా రాత్రి 10:30కి ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు, గంట సేపు మాట్లాడాడు మీ ఛానల్ అన్ని ఛానల్లో గంట సేపు దాన్ని చూపిస్తూనే ఉన్నారు.
ఎంతసేపు అతను మాట్లాడే దాంట్లో గుమ్మడగాడంతో భుజాలు ఎగరేసుకుంటే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ప్రధానికి జగన్మోహన్ నన్నేం మాట్లాడుతున్నాడు. ప్రధాని జగన్ అయ్యా రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రి, నేను నిన్ను కాకుండా మేము ఏమన్నా అడగాలయ్యా, నీ మీదనే మాకు డౌట్ ఉంది. నువ్వు చేసే దాంట్లో ఏ ఒక్క దాంట్లో ఒక ఆధారం నుంచి నువ్వు కింద చేశావా? ఏ తెచ్చుకోమన్నా బట్టి ఈరోజు వివేకానందుడు ఎవరా మీకు అందరికీ తెలుసు, అజాత శత్రువు అని తెలుసు. 1981 సమితి ప్రెసిడెంట్, 2 పార్లమెంట్ సభ్యుడు, 2 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి గన్నింగ్ తీసేశామంటే మీ పార్టీలో ఈరోజు రౌడీ సీట్లకు గన్నింగ్ ఇచ్చినాం, పనికిరాని వాళ్ళకి గన్నింగ్ ఇచ్చినాం. పేరు చెప్పాలంటే 100 ఉన్నాయి కడప జిల్లాలోనే. అలాంటి వాళ్ళు మీరు గన్నింగ్ ఇచ్చి ఒక ప్రజాప్రతినిధి అజాతశత్రువు వ్యక్తికి మీరు గన్నం ప్రొవైడ్ చేయిందని ఈరోజు హత్య చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదు ఇది? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. నువ్వు చేసే తప్పులకి నువ్వు నిర్ధారణ మాట్లాడతావు. ప్రతి ఒక్కటి నువ్వు మీడియాలో గంటల తప్పుడు నాకున్నా కదా ఛానల్ని మాట్లాడుతూనే ఉండవే. నేను దీన్ని ఖచ్చితంగా నిరూపిస్తాను, నేను చెప్పిన తర్వాతనే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంటాడు. ముందు కంప్లైంట్ ఇచ్చింది తెలీదా? ముందు మేము 9:10 మేము ఛానల్లో మీ ఛానల్లో అన్ని దాంట్లో మాట్లాడాం. ఇది న్యాచురల్ డెత్ కాదు, ఇది ఇది దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీన్ని ఎడగలేరావు, చంపినట్టున్నారు మీరు మాట్లాడారు తప్ప నిర్ధారణ తప్ప మీరు ఖచ్చితంగా ప్రీ ప్లాన్ నెంబర్ మాట్లాడా. అంటే ప్రతి ఒక్కటి మీరు ముందు మాట్లాడలేదు, ముందు చెప్పలేదు. పోలీసులకు సాక్షాత్తుగా 6:43 ఫోన్ చేయడం జరిగింది, 6:47 ఫోన్ చేయడం జరిగింది, 6:50 ఫోన్ చేయడం జరిగింది, 7:15 పోలీసులతో. మీరు పోలీసులకి ఇన్వెస్టిగేషన్ నేను ఇవ్వలేదు, పోలీసులకి సమాచారం ఇవ్వలేదు అంటే మేము ఏదో దాన్ని కప్పుపుచ్చుతానంటూ అది ఆ కుటుంబానికి సంబంధం ఉన్నట్టు చంద్రబాబు మారుతంటే మన ఛానల్ చూడే ఎన్నికల స్టంట్ గా ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నైట్ చాపాలలో ఇంటర్ ప్రచారం చేశారు. అక్కడి నుంచి ధన్యవాడలో జమనాడు పంపించి ధన్యవాడలో అల్లకి ఎవరైతే ఇంటికి ముందే కంటెస్ట్ చేస్తున్నారో ఆమెనుంచి చెన్నారెడ్డి నాయుడిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినట్టు వైఎస్ఆర్సీపీలో చేర్చడం కోసం వాళ్ళతో మాట్లాడడం కాబట్టి వాళ్ళ దగ్గర బయలుదేరడానికి వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. మరి ఇంటికి వచ్చే టైంకి 11:20 అయింది, 11:20 ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మళ్ళా 11:20 to 5:30 పిఏ కృష్ణారెడ్డి ఈ భాష తిండి ఇంకేమంతా పోయేదానికి వాళ్ళే ఫస్ట్ చూడడం ఈ రకంగా జరగడం అనేది వాళ్ళు చూసాం. సో ఆ 5-6 hours గ్యాప్ లో ఏం జరిగిందని మిస్టర్ దట్ హాస్ టు బి బ్రాట్ డౌన్ విత్ ఫైర్ ఇన్వెస్టిగేషన్. స్థానిక డిఎస్పీ ఇస్తున్నాడు కొన్ని ఇన్పుట్స్, 11:30 వివేకానంద రెడ్డి పులివెందుకు చేరుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఇద్దరు ఆయన కలిశారు మీడియా అనేది పోలీసులు వస్తున్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పండి, నష్టమే వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ వాళ్ళని ఏం చర్యలు తీసుకుని తీసుకున్నాను చెప్పండి. 100% మా పెద్దనాయన చనిపోవడానికి కారణం ఎవరో ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, వెనక ఉన్న వాళ్ళు రావాల్సిందే, ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. అందులో భాగంగా సిబిఐతోనే చేయించండి, సిట్టింగ్ హైకోర్టుతోనే చేయించండి. మాకు వాస్తవాలు తెలియాల్సిందే, యాజ్ ఎ విక్టిమ్స్ వేఆర్ ఆస్కింగ్, మాకు వాస్తవాలు తెలియాల్సిందే. ఈ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలా? ఆయన 30 ప్రజా జీవితంలో ఎన్నో సేవలు చేశారు, లక్షల మంది అభిమానులు ఉన్నారు ఆయనకు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, సమితి ప్రెసిడెంట్ గా ఆయన పనిచేశారు. ప్రజల్లో అపారమైన పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి చనిపోతే దాన్ని ఫెయిర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది మనిషి. దుష్ప్రచారం చేయడము, పక్కదారి పట్టించుకోవడము ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయటం. ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీయాలని చెప్పి మరొకసారి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.